టైమింగ్ లో మాత్రం నో గ్యాప్ అంటూ ఇప్పుడు టైమ్ మెషిన్ స్కిట్ తో మనల్ని తనివి తీరా నవ్వించడానికి మళ్ళీ వచ్చేస్తున్నారు. హై ఫర్ ఆది అండ్ రైజింగ్ రాజుస్ టీమ్, ప్లీజ్ వెల్కమ్ దెం. ఏంటి గ్యాప్ లో డాన్స్ ప్రాక్టీస్ చేసావా? ఏంట్రా బస్సు దిగాక చిల్లర కోసం కండక్టర్ ను చూసినట్టు అలా చూస్తున్నారు? మీద అయిపోయింది పదండి. ఏంటి అప్పుడు అయిపోయిందా మాది? లేదురా, ఫ్యామిలీస్ ను మొత్తాన్ని తీసుకొచ్చి సంక్రాంతి ఏమిటి, సంక్రాంతి ఏమిటి ఇక్కడే కూర్చోండి. అప్పుడే అయిపోయిందా అంట? పోనీ మీరు చేయండి, ఇంకో రెండు నెలలు గ్యాప్ తీసుకుని వస్తా. ఒకసారి వాళ్ళని చూడండి, ఆల్రెడీ తీసుకున్న దానికి అది అప్పు తీసుకున్నట్టు చూసినట్టు చూస్తున్నారు. ఫస్ట్ సార్, మీ ముందు మేమంతా జుజుబి. ఐ మీన్ జబర్దస్త్ గురించి ఎవరైనా ఏమైనా అన్నప్పుడు మీరు ఇచ్చే కౌంటర్ గురించి. అంతేగా, హలో, మీరు ఏవేవో ఊహించుకుని ఎడిటింగ్ లో తీయకండి. నేను చెప్పింది పంచ్ గురించి, మమ్మల్ని దాటాకే సార్ దగ్గరికి వెళ్తుంది, అప్పుడే ఆయన అవుతాడు. ఇక రోజా గారు, రోజు రోజుకి చిన్నపిల్లలా మారిపోతుంది. అబ్బో, ఫీల్ అవుతున్నారా? నేనేసింది బిస్కెట్, మీరేదో రాకెట్ వేసుకుంటున్నారు. ఇప్పుడు రోజా గారితో డాన్స్ చేయాలా, అనసూయ గారితో డాన్స్ చేయాలా? నేను చెయ్యను. రారు, మిమ్మల్ని ఎలా రప్పించాలో నాకు తెలుసు. కొరియోగ్రాఫర్ నేర్పించిన 4 స్టెప్పులు నేర్చుకుని అనసూయ మీరు అలా అలా ఊపేసి చివరిలో చంప చంప కలిపేస్తే అది డాన్స్? నువ్వు ఏం చెప్పినా మేము చెయ్యము. ముగ్గురు మొనగాల సినిమాలో చిరంజీవి గారితో పాటు డాన్స్ చేసింది మీరా మీ డూపా? చంపుతా నేనే. అయినా రారా? రాను. రారు, ఎందుకంటే నాతో పాటు ఈక్వల్ గా డాన్స్ చేయడానికి మీరు అమ్మాయి కాదు, ఆంటీ. ఎవడా ఆంటీ? చంపేస్తా నేను. రండి, వస్తారు. వస్తారు, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆంటీని ఆంటీ అంటే ఫీల్ అవ్వన ఆంటీ అసలు ఆంటీయే కాదు. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబతిలింది ముహూర్తం ముదరున్నది తథాస్తమిదిరన్నది. మీరు ఆంటీ కదండి, అందుకే ఆంటీ కూతుర సాంగ్ అయింది. చూసారా, రోజా ముందు కుప్పి గంతులు కదయ్యా, కష్టం. రోజా స్టెప్స్ సరేసిందా? అయ్యో బాబోయ్, స్పాంటేనియస్ గా వేసింది రోజా స్టెప్స్. ఒక్క స్టెప్ సింక్ లో చేయటం రాదు కానీ ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. నన్ను నేనా బాధ? మీరు ఆ మధ్యాహ్నం పూట వచ్చే షోలో 3 పిల్లలు కొట్టిన నన్ను కూడా కొట్టారు. ఇప్పుడు అనసూయ గారికి ఒక చిన్న సర్ప్రైజ్. అక్కడ తిరిగి ఆంటీ అంటే లేసేస్తారు. ఆడపిల్లల డిక్షనరీలో వెచ్చని ఒకే ఒక పదం ఆంటీ. ఎందుకో ఏమిటో ఎంత మందిలో ఉన్న నాయత నీచతే కోరుతుందిగా. మీరు బోయపాటి సినిమాలో అన్నయ్య వదిన క్యారెక్టర్ లాంటి వాళ్ళ ఉంటారు, కానీ చివరి దాకా ఉంటారు, మధ్యలోనే పోతారు. ఏమండి, ఇప్పుడే అదితో సాంగ్ చేశాను, పిచ్చ కామెడీ. అసలు అయితే కామెడీయా లేకపోతే నీతో డాన్స్ చేస్తే సీరియసా? అందంగా ఉన్నావని పొగరా, ఏ నీలాంటి అనసూయ మాకు ఇంకొకరు దొరకరా? నో వే. అనసూయ గారి చెల్లెలు అక్క ఇలాంటి ట్విస్టులు ఇద్దాం తెలిసే 2 నెలల నుంచి చాట్ చేశా. మీకు ఒక చిన్న సర్ప్రైజ్, కలుముసు కలుముసుకోండి, ఒప్పించి. ఎందుకో ఏమిటో ఎంత మందిలో ఉన్న నాయత నీజతే కోరుతుందిగా. ఒంటరి దారిలో నాకు తోడువై నావు
మీరు ఎన్నిసార్లు కొట్టినా చావని పాములురా మీరు. వైషు అస్సలు నమ్మొద్దు, నాకు కూడా సేమ్ డైలాగ్ డిట్టో డిట్టో సేమ్ సర్ప్రైజ్ ఆ సేమ్ సాంగ్. ఆది ప్లీజ్ ఆ, తను చాలా ఇన్నోసెంట్, వదిలే ఆది. ఏంటండి ఇది, నీకు లైన్ వేస్తేనేమో నాకు పెళ్ళయింది నీకు తెలియదా అంటావు, తనకు లైన్ వేస్తే అమాయకురాలు ఆవిడకి తెలియదు అంటావు, ఇలా మేము ఖాళీగా ఉంటే లేడీ గడపలు మాకు లైన్ వేసేస్తున్నారు, లేడీ గడపలు మాకు లైన్ వేసేస్తున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. లేడీ గడపలు తగ్గుతారు. సర్లే వెళ్ళి కూర్చోపోండి. ఈ రెండు నెలల గ్యాప్ లో నేను ఏం చేశాను ఏం చేశాను అని చాలా మంది అడుగుంటారు కదా, ఒక టైం మిషన్ కనిపెట్టానండి. దాంతో మనం ఫ్యూచర్కి వెళ్ళొచ్చు, పాస్ట్ కి వెళ్ళొచ్చు. సపోజ్ ఇప్పుడు 2050కి వెళ్ళాం అనుకో, అప్పుడు అనసూయ గారు రోజా గారు ఇంట్రో డాన్స్ ఎలా ఉంటుందో తెలుసా? స్వింగ్ జరా స్వింగ్ జరా. ఏ నమ్మరా? నమ్మం అమ్మా, అది 2050. మీరు ఎంత రోజా గారైనా చివరికి మా రాజుగారు అవ్వాల్సిందే. మొత్తానికి పెద్దోళ్ళందరినీ పద్ధతిగా కవర్ చేశారు. ఇంతకీ మా ఆకులు ఎత్తే బ్యాచ్ ఎక్కడా? ఇప్పుడు ఎత్తకండి. అబ్బా, సంవత్సరం మారినా దరిద్రం మారదంటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అలా అంటారు, దీపికా పొదుగు నేను రణవీర్ సింగ్ చేసుకున్నాడు, ప్రియాంక చోప్రాని నిక్ జోనస్ చేసుకున్నాడు. ఈ చలికాలంలో పర్ఫెక్ట్ పెళ్లిలు అంటే అవి. మాకేం తక్కువ అని రొమాన్స్ చేస్తే చలి ఆగిపోవాలి, ఊపిరి ఆగిపోకూడదు. నువ్వేం చేస్తావో తెలియదు, నాకు వచ్చే నెల 1వ తారీఖు అయ్యేసరికి నా చేతిలో పిల్లలు ఉండాలి. ఇది కాపురం అనుకున్నావా కరెంటు బిల్లు అనుకున్నావా? 1వ తేదీకి మామూలుగా మైగ్రేన్ వస్తే ఇక్కడ నొప్పి వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తే ఇక్కడ నొప్పి వస్తుంది, స్ట్రెస్ వస్తే ఇక్కడ వస్తుంది, కానీ పిల్లలు ఉంటే ఇదంతా వస్తుంది. ఏంట్రా రే, ఏంట్రా పక్కింటి కుక్క పైన కింద వాసన చూసినట్టు ఏంటది? నీకు అమెరికాలో యాక్సిడెంట్ జరిగింది అన్నారు కదరా, నిజమేనా? నిజమేరా, ఇవాంకా వచ్చి గుద్దితే ఒబామా వచ్చి ఓ పాజిటివ్ బ్లడ్ ఇచ్చాడు. నెక్స్ట్ రోబో 3లో రోజా గారే హీరోయిన్ అన్నారు, అతను నమ్ముతావా? ఆవిడే నమ్మరు. మనం కనిపెట్టిన టైం మిషన్, స్వాతంత్ర కాలానికి వెళ్దాంరా. ఏమండి అసలు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆ ఉద్యమ నాయకులు ఎలా ఉంటారో చూడాలని నాకు తాపత్రయంగా ఉంది. రెడీ స్టార్ట్. ఏంటండి ఇంత వింతగా ఉంది? ఏమో నాకు తెలియదే. తెలీదా? తెలీదు అన్నప్పుడు వినాలి, మళ్ళీ తెలియదా అని అడిగారు అనుకో తెలిసినవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఈడేంటి చెయ్యి సరి చేసుకున్న బిజ్జల్దేవ్ ఎలా ఉన్నాడు? ఈడా నేను చెప్పానా, ఈడు ఇప్పటోడు కాదు ఎప్పటోడు అని నేను చెప్తానే ఉన్నా. ఎవరు మీరు? మేము మీ ఫ్యూచర్ అండి. ఇప్పుడు మీరు నెక్స్ట్ సినిమాలోకి వెళ్తారు, నూతన ప్రసాద్ గారి అసిస్టెంట్, ఆ తర్వాత హైపర్ ఆది, జబర్దస్త్ కామెడీ. జబర్దస్త్ హైపర్ ఆది అనగా? ఇంకో 3 నెలలు గ్యాప్ ఇస్తే తెలుస్తుంది. ఎందుకులేండి, శత్రువుని ఎదిరించేటప్పుడు మనం ఈ ఆహారమే తీసుకోవాలి, వాడు తల ఎగిరి పొలిమేరలో పడాలి. జరా మాలో స్ఫూర్తిని ఎలా రేపుతున్నారు? ఆయన స్ఫూర్తినిచ్చినది తోటి పేషెంట్లకి ఏదో ఫ్రూట్స్ పంచినట్టుంది. రాజమండ్రిలో ధవళేశ్వరం బ్రిడ్జి కట్టి నేనే. ఓ కాటన్ ద్వారా? ఎంత గట్టిగా కట్టారు సార్, కొన్ని లక్షల మంది నడిచినా కూడా బిట్టు కదల్లా. నేను కట్టింది అది కాదు. మీరు కాదా? ఇంతకీ ఎవరు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మేము టైం మిషన్ లో వచ్చామండి. మిషనా? ఎక్కడ? టైం మిషన్ అండి. మేము కూడా భారతీయులమేనండి. అంటే యుద్ధం జరగాల్సిందే బాబు. యుద్ధం అంటున్నారు ఏంటండి? మీరు ఏదో చేయండి సార్. మిమ్మల్ని చంపడానికి బాంబు చాలరా? హలో, ఈ రిమోట్ కనిపెట్టింది మీ తెల్లవాళ్ళే, కానీ అది పనిచేయనప్పుడు వెనక కొట్టాలని కనిపెట్టింది మేము. ఒక్కసారి ఇది చూడండి. ఏంటిది? దీన్ని స్మార్ట్ ఫోన్ అంటారు. ఇది మామూలుగా ఉండదు, ఫ్యూచర్ లో మీరు చేసినవి మొత్తం ఉన్నాయి, కామెడీలు గీమెడీలు మొత్తం చూసుకోండి. కామెడీ చేస్తున్నాను. మీరు కూడా చూసుకోండి, మీ ఫ్యూచర్ మొత్తం ఇందులోనే ఉంది. నా పక్కన ఎవరే ఇద్దరు, వాళ్ళిద్దరు వల్ల మీకు మంచి పేరు వచ్చింది. చూసారండి
ఆ కాలంలో నిజంగా స్మార్ట్ ఫోన్ ఉంటే అసలు మనకు యుద్ధాలు జరిగేవాడ పని వాడు చేసుకుంటూ బిజీగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకొక కాలానికి వెళ్తాం అండి, 1960s లో హీరోలు ఎలా ఉంటారు, ఆ షూటింగ్ కాలం జస్ట్ స్టార్ట్. జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడయ్యా, పిలిపించండి. 1960s కి వచ్చాం, వీడు అప్పటి నుంచి జూనియర్ ఆర్టిస్టా? టైం మిషన్ వల్ల ఇంత లాభాలు ఉన్నాయా? అప్పుడు హెయిర్ మంచా? పైన చూస్తే పాత రామారావులా, కింద చూస్తే మేఘ సందేశంలో ఎన్ఆర్లా కనిపిస్తున్నాను కదా. ఇప్పుడు ఎలా ఉన్నా 2018లో రాఘవేంద్రరావు గారి లాగే ఉంటారండి. 2018 అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నామండి? అప్పుడు కూడా నేను ఇలా జూనియర్ ఆర్టిస్ట్ లాగానే ఉంటానా? కాదు కాదు, అప్పుడు అవుతారు. అప్పుడు అదిరేబి అని ఒక ఆయన నిన్ను నన్ను ఆయన ఆర్టిస్ట్ చేస్తాడు. ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన కూడా ఆర్టిస్ట్ అవ్వాలనే ట్రై చేస్తున్నాడు. అప్పుడు నన్ను ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ అన్నారు కదా? అసలు ఎవరు నేను జూనియర్ ఆర్టిస్ట్ అని రాలాడు. ఒకడు ఉంటాడు రాము అని లేడీ గడపలే అంటాడు. ఆ హీరో ఫ్రెండ్ గారి ఎక్కడయ్యా, పిలిపించండి. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు చెప్పానా? వీడు సినిమాల్లోకి వస్తాడని చెప్పాను, వచ్చాడు 1960s లోకి. ఏ కాలానికి పోయినా వీడు మాత్రం కంపల్సరీ ఉంటాడే. మనం వీళ్ళు లేని కాలానికి వెళ్ళాలి. మనం ముసలాళ్ళం అయినా పర్లేదు, 2070కి వెళ్ళిపోయి. మన ఎంట్రీ లేకుండా వస్తారంట. సంజీవుని శంఖలో పెట్టుకు పుట్టాను, నాకు ఎదురే లేదు. అది రీఎంట్రీలో కూడా ఒక పెద్ద బ్యాంక్ ఎంట్రీ. టైం మిషన్ అనే కాన్సెప్ట్ తోటి నీ పంచెస్ తోటి మన మిషన్ గన్ తో రౌండ్స్ కురిపించినట్లు దడదలాడించావు. థాంక్యూ సార్, హిలేరియస్, ఎక్సలెంట్, సూపర్. సరే, ఈ ఎపిసోడ్ కి అయితే చెల్లెని పట్టుకొచ్చారు, నెక్స్ట్ నుంచి ఏంటి? చెల్లెళ్ళకి మిమ్మల్ని బతకని ఆడుకుంటాం అంతే. రోజా గారు ఏం డాన్స్ సార్? అసలు థాంక్యూ మేడం, థాంక్యూ. ఇంకొకసారి మళ్ళీ రెచ్చగొట్టదు, ఈసారి రాను. మీతో డాన్స్ చేయాలని నాకు చాలా ఆతృతగా ఉంది, ఇంకోసారి ఇంకోలా రెచ్చగొట్టు. ఎప్పుడు అనసూయతో డాన్స్ చేస్తారు, ఈసారి ఏం ప్లాన్ చేస్తారంటే నన్నే చేసేది లాక్ వచ్చేసారు. అండ్ అనసూయది బాగుంది కాన్సెప్ట్, ఇలా ఒక ట్విస్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ కాలానికి వెళ్ళినా రాజుగారు ఉండటం అనేది బాగుంది. ఫినిషింగ్ స్టైలిష్ గా బాగుంది, వెరీ నైస్. థాంక్యూ.